జగన్ రెడ్డి చేసిన అప్పులు వసూలు చేయడానికి రేపు ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అధికారులు విజయవాడ వస్తున్నారన్న పయ్యవుల కేశవ ఒక వార్తను కన్ఫర్మ్ చేసుకోవడం కోసమే వెయిట్ చేయడం జరిగింది ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైనటువంటి అతిథులు రాబోతున్నారు ఈ రోజు రాత్రికో రేపు ఉదయానికో మన రాజధాని విజయవాడకి అతిథులు చేరుకోబోతున్నారు మామూలుగా ప్రభుత్వాలకు పెట్టుబడిదారులు వస్తారు ఈ ప్రభుత్వానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు చేసినటువంటి అప్పుల్ని వసూలు చేసుకోవడానికి ఢిల్లీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు నాకు సంబంధించినంత వరకు చాలా మటుకు అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల బృందమే ఈ రోజు రాత్రికి విజయవాడ చేరుకోబోతున్నారు గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలను వాళ్ళ ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని అనేక రకమైనటువంటి ఒత్తిళ్లతోటి ప్రయత్నించింది కానీ ఆ అధికారుల పరిస్థితి కూడా రేపు తాము జవాబుదారి కాబట్టి విధిలేని పరిస్థితుల్లో తమ అప్పుల్ని వసూలు చేసుకోవడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలు చెల్లించాల్సినటువంటి బకాయిలను చెల్లించకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ నామ్స్ ప్రకారము దాదాపు ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా పరిగణించబడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలకు వచ్చినాయి అందులో మరీ ముఖ్యంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి అప్పుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ రంగ సంస్థలు అంటే డిస్కౌంట్లు ట్రాన్స్కోలు ఇవన్నీ కలిపి వాళ్ళకి కనీసం ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టకుండా బకాయిలు పడ్డారు ఇది గతంలో కూడా జరిగింది ఆ రోజున కూడా ఈ లోన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం మేము ఎప్పుడైతే లోన్ 90 రోజులకు మించి చెల్లించబడదో దాన్ని ఎన్పిఏగా డిక్లేర్ చేస్తారు లాస్ట్ టైం ఒకసారి ఇట్లే జరిగితే అప్పటికప్పుడు అవే బ్యాంకులు అదనంగా ఆ సంస్థలకు లోన్ ఇచ్చి ఆ రోజున ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడడానికి